హలో పిల్లలు, బాగున్నారా? సో రైట్, వెల్కమ్ టు ఈజీ టీచ్ విత్ ప్రవీణ్. ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగులో ఉన్నాం. నాలుగవ తరగతి తెలుగులో తెలంగాణ వైభవం అనేటువంటి మొదటి పాఠం చెప్పుకుంటూ ఉన్నాం. తెలంగాణ వైభవంలో ఏ విధంగా పాడాలి, తర్వాత గేయం యొక్క భావం ఏమిటి, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి వినడం, ఆలోచించి మాట్లాడటం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, ఆలోచించి సొంత మాటలు రాయడం, పదజాలం, ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం మనం. ఇక ఇప్పుడు ఈరోజు ఈ రెండు పేజీలు మనం చూడబోతున్నాం. పేజ్ నెంబర్ 28, 29. పేజ్ నెంబర్ 28, 29లో ఏమున్నది మనకి తెలంగాణ వైభవంలో? మనకి సృజనాత్మకత, ప్రశంస అనేటువంటి సామర్థ్యము మరియు భాష గురించి తెలుసుకుందాం అనేటువంటి సామర్థ్యం ఉన్నాయి. ఈ రెండు సామర్థ్యాల్లో ఉన్నటువంటి కృత్యాలు మనం ఈరోజు చూడబోతున్నాం. సరైన పిల్లలు, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టామా? రైట్. సృజనాత్మకత ప్రశంసలో ఇక్కడ మనకి ఒక వర్క్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? తెలంగాణ తల్లి, కల్పవల్లి, పాలవెల్లి, జాజిమల్లి, జాబిల్లి, నేల తల్లి, కన్న తల్లి. ఈ పదాలు చివరకు వచ్చేలాగా గేయాన్ని రాయాలి. సో కొత్తగా మనం గేయం సొంతంగా రాయాలన్నమాట. రాసేటప్పుడు ఏం రాయమంటాడు, ఈ పదాలన్నీ చివరికి వచ్చేటట్టుగా రాయమంటాడు. ఇలా చివరికి వస్తే వాటిని ఏం పదాలు అని చెప్పేస్తాం మనం? వెరీ గుడ్, ప్రాస పదాలు అంటాం. తెలుసు కదా, ప్రాస పదాలు మూడో తరగతులు చూసాం మనం, నాలుగో తరగతులు కూడా చూసాం. మరి ఈ ప్రాస పదాలు చివరికి వచ్చేలాగా మనం ఇప్పుడు తెలంగాణ గురించి గేయం అనేది రాయాలన్నమాట. కడుపులో బంగారు గనులున్న నేల తల్లి, ఎందరో అమరవీరుల కన్న తల్లి, భరతమాత సిగలో జాజిమల్లి, పాడి పంటలు కలిగిన పాలవెల్లి, పసిడి సిరులను ఇచ్చే కల్పవల్లి, చల్లని వెన్నెల కురిపించే జాబిల్లి, అందరినీ అక్కున చేర్చి ఆదరించేది నా తెలంగాణ తల్లి. రైట్, ఇది నేను రాశాను. మీకు ఇంకో రకంగా రాస్తే ఆ రకంగా కూడా రాసుకోవచ్చు. ఇంకా కంటే బాగా అనిపిస్తే మీది అది కూడా రాసుకోవచ్చు. ఇంకా కొన్ని లైన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కడుపులో బంగారు గనులున్న నేల తల్లి, ఎందరూ అమరవీరుల కన్న తల్లి, భరతమాత సీగలో జాజిమల్లి, పాడి పంటలు కలిగిన పాలవెల్లి, పసిడి సిరులను ఇచ్చే కల్పవల్లి, చల్లని వెన్నెల కురిపించే జాబిల్లి, అందరినీ అక్కున చేర్చి ఆదరించేది నా తెలంగాణ తల్లి. రైట్, ఇది సృజనాత్మక ప్రశంసలో ఆ మొదటి కృత్యం. ఇది తర్వాత కృత్యం ఏమిచ్చాడో చూద్దాం మనం ఇప్పుడు. తర్వాత కృత్యము ఏమిచ్చాడు, భాషను గురించి తెలుసుకుందాం అంటున్నారు. భాషను గురించి తెలుసుకోవడానికి అచ్చులు హల్లుల గురించి తెలుసు కదా, పాఠం చదవండి. అచ్చులు, పాఠంలోనే అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు రాయండి. పాఠంలో వచ్చినటువంటి అచ్చు అక్షరాలు ఏంటి, హల్లు అక్షరాలు ఏంటి, బిసున్నా చుట్టి వాటిని రాయాలి సపరేట్గా. ఇవి మీకు రెండవ పేజీలోని వర్ణమాల చూడండి, వాటిలో మీకు తెలియని అక్షరాలు ఏమున్నాయో చెప్పండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పుస్తకంలో మీరు చూసి ఈ పాఠంలోని అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు విడివిడిగా మీ నోట్బుక్లో రాయండి, రాసి మీ టీచర్కి చూపించండి. సరేనా పిల్లలు, అది మీకు హోంవర్క్ అన్నమాట. ఇక రెండవ పేజీలో వర్ణమాల చూడండి అంటున్నాడు. చూసిన తర్వాత ఏం చేయమంటున్నారు, వాటిలో మీకు తెలియని అక్షరాలు ఏదైతే ఉన్నాయో, తెలియని అక్షరాలు, మీకు తెలియని అక్షరాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి అంటారు. ఈ వర్ణమాలలో మీకు తెలియని అక్షరాలు అనేవి ఉన్నాయా చూద్దాం ఒకసారి. రెండో పేజీలో వర్ణమాల ఇలా ఉంది రైట్. దీంట్లో డబ్బాలు కొట్టిన తెలియని అక్షరాలు, ఇది రు, ఇది లు, ఇది లు. చిన్నప్పుడు మేము చదువుకున్నాం రు రు, తర్వాత లుల్లు వచ్చేది. రు లు లు ఉండే అన్నమాట. సో ఇప్పుడు లేవు, తీసేశారు వాటిని, వాడుకలో లేవు, అంటే మీకు చెప్పట్లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో డబ్బా ఉంది, ఇది అర సున్నా, సగం సున్నా అన్నమాట. ఇది అత్ర కాక్క గాక్క ఇన్యా, ఇన్యా కూడా ఎక్కువగా వాడుకలో లేదు. ఇక్కడ మనకి మూడు జాలు ఉండేవి, చ స ఛ, జ జ ఝ, ఇలా ఉండేది అనమాట. ఇని ఈ బండిరా. ఇక్కడ డబ్బాలోని అక్షరాలు ప్రస్తుతం వాడుకలో లేవు అంటున్నారు, వాడుకలో లేవు. ఇవి ఈ అర సున్నా, సున్నా మరియు రెండు సున్నాలు, వీటిని ఉభయ అక్షరాలు అని అంటారు. ఇవి మూడో తరగతిలో కూడా నేర్చుకున్నాం మనం, ఉభయ అక్షరాలు అని అంటారు కదా. మరి చ జ ఈ పైన ఎలా ఉంది చూసారు, తా ఒత్తు పైన ఇచ్చారు. ఈ రాని ఎలా పలుకుతారు, వీటిని తెలుసుకొని పలకండి, గుర్రము, మర్రి, తొర్ర, అట్లాంటి వాటికి ఈ రానే రాసింది, మామూలుగా రాయకపోయేది. వీటి బదులుగా ఇప్పుడు చ జ రా అనే అక్షరాలు రాస్తున్నారు. ఈ అక్షరాలు ఉన్న పదాలు ఉన్నాయి, ఒకసారి వాటిని మీకు చదివి వినిపిస్తాను ఇంతకుముందు ఎలా ఉండేవని. ఇది చూడండి, ఇక్కడ చలి వేరు, చలి వేరు, చలి చలి. ఈ పైన ఉంటే చ అనాలి, పైనది లేకపోతే చ అనాలి. చ చ రెండిటికి
మనం పలికేటప్పుడు డిఫరెన్స్ తేడా ఉంటుంది. చలువా చలువా, చలువా చలువా, చన్నీళ్ళు చన్నీళ్ళు, చన్నీళ్ళు చన్నీళ్ళు, చందమామ చందమామ, చందమామ చందమామ. సో ఇక్కడేమో చ అని పలుకుతున్నాము, ఇక్కడేమో చ అని పలుకుతున్నాం. సో ఇదనమాట దీనికి దీనికి తేడా. మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. చలి చలి, చలువ చలువ, చన్నీళ్ళు చన్నీళ్ళు, చందమామ చందమామ. రైట్, ఇది ఇందాక జల్లెడ, ఇక్కడ జల్ జల్లెడ, జల్లెడ, జ జ జ జ, జంకు జంకు, జమ 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 జమ, జంగు పిల్లి జంగు పిల్లి. ఇక్కడ రంపము రంపం, రంపం రంపం, రంకే రంకే, రెక్క రెక్క, రొమ్ము రొమ్ము. ఇలా గుర్రము జెర్రి మర్రి ఇలాంటప్పుడు ఈ బండిరా అని పిలిచేవాళ్ళు వీటిని, ఈ రాను వాడేవన్నమాట. సో ఇప్పుడు వీటిని వాడట్లేదు. సో ఈ విధంగా దీనికి దీనికి తేడా ఎలా పలకాలనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎక్కడైనా వచ్చినప్పుడు అలా పలకండి. సరేనా పిల్లలు, ఇప్పుడు ఇక్కడ కింది పేరా చదవండి. ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు, దీన్ని చదవమంటున్నాడు. ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి, పేరిణి నృత్యం మిమిక్రీ ఒగ్గు కథ యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం, స్వామి రామానంద తీర్థ నిజాంను ఎదిరించిన నారాయణరావు పవార్ మాజీ ప్రధాని పివి నరసింహారావు సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే, హిందూ ముస్లిం క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు గుజరాతీలు సిక్కులు తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. ఇది పేరాను చదవటం. ఈ పేరా చదివిన తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగుతారు కదా, ఏం ప్రశ్న అడిగారో చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రశ్న అడిగాడంటే, పై పేరాలోని అచ్చుతో మొదలయ్యే పదాలు, హల్లుతో మొదలయ్యే పదాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు పదాలు వెతికి కింది పట్టికలో రాయమన్నాడు. అచ్చుతో మొదలయ్యే పదాలు, ముందుగా ఇక్కడ అచ్చుతో మొదలయ్యే పదాలు అంటే ఓ, ఇగో ఒగ్గు కథ, కాబట్టి ఇది అచ్చుతో మొదలయ్యే పదం, ఇది ఒకటి దొరికింది. తర్వాత యక్ష ఎన్నో, ఇది అచ్చుతో మొదలయ్యేటువంటి పదం. ఎదురించిన, ఇది అచ్చుతో మొదలయ్యే పదం. ఈ మూడు మనకేం చెప్పుకోవచ్చు, అచ్చుతో మొదలయ్యేటువంటి పదాలు, ఈ మూడు కూడా అచ్చుతో మొదలయ్యేది. ఇక హల్లుతో మొదలయ్యేటువంటి పదాలు, మొదటిది తెలంగాణ కవులకు కళలకు, ఇవి మనం ఆ చాలులతో మొదలయ్యే పదాలు. అదేవిధంగా ద్విత్వాక్షర పదాలు రాయమంటున్నాడు. ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటది, ఒక అక్షరానికి అదే అక్షరం వర్తిస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఒగ్గు ఎన్నో, తర్వాత సిక్కులు, ఇవన్నీ కూడా మున్నగు. సో ఇవన్నీ కూడా వాళ్ళు, ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాల పదాలు. ఇంకా సంయుక్త అక్షర పదాలు, సంయుక్త అక్షర పదాలు అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం వర్తిస్తే ప్రసిద్ధి, మిమిక్రీ, ప్రధాని, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. వీటిని వెతికి పట్టికలో రాయమంటే పట్టికలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని రాయాలి మనం. ఒకసారి చూద్దాం ఈ పట్టికలో. ఇప్పుడు మనం అచ్చుతో మొదలయ్యే పదాలు, హల్లుతో మొదలయ్యే పదాలు దాంట్లో గుర్తించాం కదా, వాటిని ఇక్కడ రాయటమే. ఎలా రాస్తాం చూడండి, ఒగ్గు అచ్చుతో మొదలయ్యే పదాలు ఏమిటి, ఓ అనేది అచ్చు కాబట్టి అచ్చుతో మొదలవుతుంది ఒగ్గు, ఎన్నో ఎదిరించిన ఓ ఏఏ ఆ నుంచి అమహ వరకు ఉన్నటువంటి అక్షరాల్లో వచ్చేటువంటి అచ్చులు అంటాం. దాని తర్వాత కాక నుంచి వచ్చేటువంటి హల్లులు. ఇక హల్లుతో మొదలయ్యే పదాలు తెలంగాణ కబులకు కళలకు. సో ఈ మూడు కూడా హల్లులతో మొదలయ్యి. ద్విత్వాక్షర పదాలు ఒక మూడు రాయమంటున్నారు. ద్విత్వాక్షర పదాలు చూద్దాం. ఒగ్గు కథ గాకు గావుతుంది, మున్నగు నాకు నావుతుంది, సిక్కులు కాకు కావుతుంది. ఇక సంయుక్త అక్షర పదాలు ప్రసిద్ధి మిమిక్రీ యక్షగానం. ఇట్లా ఒక అక్షరానికి వేరొక అక్షరం వస్తున్నట్లయితే దాన్ని మనం సంయుక్త అక్షర పదాలు అంటాం. సరేనా పిల్లలు, సో ఇది మనకు దీంట్లో ఉన్నది. ఇక తర్వాత చూసినట్టయితే ప్రాజెక్ట్ పని ఇచ్చారు మీకు. ప్రాజెక్ట్ పని ఏమి ఇచ్చారు,
వేములవాడ, భద్రాచలం, మెదక్, జాన్పాడు వంటివి మన తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని తెలిపేవి. అలాంటివి ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి పేర్లు తెలుసుకున్నాయండి. వేములవాడ ఇచ్చాడు, భద్రాచలం ఇచ్చాడు, మెదక్, జాన్పాడు ఇచ్చారు. ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయన్నమాట. అవి మరి కాళేశ్వరం దగ్గర కానీ, వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, మేడారం జాతర కానీ, లక్నవరం చెరువు కానీ, ఇంకా మనకి చాలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు పేర్లు తెలుసుకొని వాటిని సొంతంగా మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాలు అన్నిటి గురించి, మీరు ప్రదేశాల గురించి కానీ వీరుల గురించి కానీ రాసి చూపించాలి. ఓకేనా పిల్లలు? రైట్. ఇక మనకి పాఠం అయిపోయింది కాబట్టి, అంటే దీంట్లో ఇంకొక పేజీ ఉంది, చదవటం అర్థం చేసుకో, చదవండి, ఆనందించండి, అది కూడా చదువుదాం. ఈ గేయాన్ని రాగంతో పాడగలను, నేను ఇవి చేయగలనా అని చెప్పి మీరు క్వశ్చన్స్ రాసుకోవాలి. మీకు మీరే క్వశ్చన్ వేసుకొని, గేయాన్ని రాగతో పాడటం పాడగలను, వస్తేనే అవును టిక్ పెట్టండి, రాకపోతే కాదని టిక్ పెట్టండి. పాడటం నేర్చుకోండి. నేర్చుకోవడానికి మనం ఇంతకుముందు మొదటి వీడియో ఉంది కదా, మొదటి భాగం వీడియోలో అది చూడండి. మీకు అది నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని చెరిపేసేసి ఇట్లా అక్కడ మీరు అవునని చెప్పి టిక్ పెట్టుకోండి. అదేవిధంగా గేయం ఆధారంగా ప్రాస పదాలను గుర్తించగలను, పట్టిక నింపగలను. గేయం ఆధారంగా ప్రాస పదాలు అంటే చెప్పాం కదా మనం, ఇప్పుడు చివరిలో ఒకే పదం వచ్చేటువంటి, ఒకే అక్షరం వచ్చేటువంటివి, ఒకే ధ్వని పలికేటువంటి పదాలు ప్రాస పదాలు అంటాం. సో వీటి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. గేయంలో తెలంగాణ గొప్పదనం గురించి సొంత మాటలో రాయగలగడం, మీరు సొంత మాటలో రాయగలిగితే అవును అని, కాకపోతే కాదు అని టిక్ పెట్టుకోవాలి. పదాలు ఉపయోగించి గేయాల్ని రాయగలను, మీరు సొంతంగా రాయగలిగితే అవును అని, కాకపోతే కాదు అని టిక్ పెట్టుకోండి. కాదు అని టిక్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు నేర్చుకొని మళ్ళీ చెడిపేసి వచ్చిన తర్వాత అప్పుడు అవునని టిక్ పెట్టుకోవాలి. సరేనా? ఇది మీంత సొంతంగా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక సూక్తి, అన్ని జాతుల మతలు వారు అన్నదమ్ముల వలసి కలిసిమెలిసి ఉండాలి. అన్ని జాతులు కులం మతం భేదం ప్రాంతం భేదం లేకుండా అందరూ కూడా అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు. సరేనా పిల్లలు? రైట్. మరి ఇతరుతో ఈ పాఠంలో మనం ఈ భాగం పూర్తి చేసుకున్నాం. తర్వాత భాగం మళ్ళీ నెక్స్ట్ టైం అంటే మీకు వీడియో వస్తుంది. రైట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. రైట్. మీ ఫ్రెండ్స్ అందరికీ వేరే విధంగా షేర్ చేయండి, మీ యొక్క విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. మరి త్వరలోనే వెంటనే మీకు ఇంకొక భాగం కూడా వస్తుంది రేపు. సో ఒక 2 డేస్ మీకు ఇప్పుడు ఫేస్ కనపడకుండా వీడియోస్ తీస్తున్నాము. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ నేను సేమ్ యాస్టీస్గా పాత పద్ధతిలో మీకు నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి పెడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు, హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.